విజయవాడ సమీపంలోని ఆగిరిపల్లిలో అత్యాచారానికి గురైన విద్యార్థినిని పాత ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ఆసుపత్రిలో చిన్నారిని పరామర్శించారు మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి. మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. పాప కండిషన్ ఎలా ఉంది ఏంటి అనేది ఆవిడ మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఈరోజు ఆ పాపను చూడడానికి వచ్చారు, ఆ పాప కండిషన్ ఎలా ఉంది ఏంటి? ఆ పాప కండిషన్ అంటే ప్రాణానికి హాని లేదు కానమ్మా, మానసికంగా పిల్ల చాలా ఏమంటారు దాన్ని షాక్లో ఉంది అమ్మాయి. తర్వాత కలవరిస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది, వింతగా చూస్తూ ఉంది. తర్వాత వాళ్ళ అమ్మతో అయితే చెప్తా ఉంది, జరిగింది చెప్తా ఉంది. ఆ అమ్మాయి చెప్పేదంటే 100% ఎప్పుడు జరిగిందనేది మనకు అర్థమవుతూ ఉంది. ఏదేమైనా ఇది చాలా సహించరాని విషయం, తప్పనిసరిగా శిక్ష పడుతుంది. మేము ఎట్టి పరిస్థితులు వదిలే ప్రసక్తే లేదు. ఆ పాపకు మాత్రం న్యాయం చేస్తాం. అంటే ఇప్పుడు నిర్భయ లాంటి ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ ఇంకా కూడా ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి, అంటే ఇంకేమైనా కొత్త చట్టాలు తీసుకురావాలంటారా? తీసుకురావాల్సిన అవసరం ఉంది. వీటి కోసం లేట్ చేయకుండా, అంటే ఏదైనా జరిగిన సంఘటన వెంటనే ఛానల్స్కి పత్రికలకి తెలుస్తున్నప్పుడు వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించేసి వెంటనే అరెస్ట్ చేయడం అనేది ఒకటి. ఏదంటే గంటల్లో అరెస్ట్ చేయాలి, వారం లోపలే కోర్టులో ప్రొడ్యూస్ పెట్టాలి, వెంటనే శిక్ష పడేట్టు ఉండాలి. ఇది నెలల తరబడి సంవత్సరాల తరబడి కాదు. రెండోది నాన్ బెయిల్ బెయిల్ కేసు ఒకటి పెట్టాలి. మూడోది లాయర్స్ ఎవరు కూడా వాళ్ళ తరఫున వకాలు తప్పించుకుని వాదించడానికి లేదు. రెండోది గ్రామస్తులు కానీ లేకపోతే ఇంకేదైనా పార్టీల పేరుతో కానీ ఎవరన్నా సమర్థించడం కానీ ఎవరైనా సరే సపోర్ట్ చేయడం కానీ జరిగితే వాళ్ళ మీద కూడా మహిళా కమిషన్ కేసు పెడుతుంది. నేను చెప్పగలిగింది అంతవరకు చేస్తాను. ఎట్టి పరిస్థితులు కూడా చేయడానికి పిచ్చి పనులు చేయడానికి లేదు. ఆ పాపకి మంచి వైద్యం చేయిస్తాము, ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా తీసుకెళ్ళగలుగుతాము. ఎందుకంటే ఇట్లాంటి కేసులు గవర్నమెంట్ హాస్పిటల్లోనే చూస్తారు, మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే వేరే ప్రభావం ఉంటుంది, అది మంచిది కాదు. ఇక్కడ హాస్పిటల్లో ఆల్రెడీ ఒక వైద్యం అక్కడ నూజివీడ్ హాస్పిటల్లో జరిగింది. వాళ్ళు అక్కడ మొత్తం చాలా వరకు బ్లీడింగ్ అదంతా కూడా చేసి అక్కడ కుట్లే వేసి పంపించారు. ఇక్కడికి వచ్చాక వీళ్ళు కూడా చూశారు. మామూలుగా పాప ముందు సహకరించలేదు ఆ పెయిన్ తోటి పాపం. తర్వాత ఎనస్థియా ఇచ్చి ఎగ్జామ్ చేశారు. ఎగ్జామ్ చేస్తే లోతైన గాయం లోపల ఉంది. ఆ పాప చెప్తుంది స్పష్టంగా కర్రతో పొడిచాడు. అయితే ఇప్పుడు ఆ పాపకి ట్రీట్మెంట్ తర్వాత ఎటువంటి సౌకర్యాలు మీరు కలిగించబోతున్నారు? ఆ పాపకి ట్రీట్మెంట్ అయిన తర్వాత అమ్మాయి కోలుకున్న తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల ఇష్టం మేరకు వాళ్ళ తల్లిదండ్రులకి ఒక చోట పని చూపిస్తామమ్మా, హాస్టల్లో తీసుకెళ్లి హాస్టల్లో పెడతాం, ఆ పాపను అక్కడ నుండి చదివిస్తామండి. కొన్నాళ్ళు పాపను కొంచెం పెద్ద అయ్యే వరకు ఆ పాపను చదివిస్తాం. ఈ గాయం అమ్మాయికి తగ్గడమే కాదు, మానసికమైనటువంటి గాయం కూడా తగ్గే వరకు అమ్మాయిని పరిరక్షించాల్సిన అవసరం ఉంది, కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అక్కడ నుంచి మహిళలకు సహకరించారు ఇద్దరు కూడా. మీ పేరమ్మా? కృష్ణ. వాళ్ళిద్దరూ తీసుకొచ్చి అక్కడ హాస్పిటల్ జాయిన్ చేసి పట్టించుకున్నారు, మళ్ళీ ఇక్కడ కూడా వచ్చారు వాళ్ళు. అలాగే మా మహిళా మన ఉమెన్ సారీ చైల్డ్ ఏజ్ కమిషన్ చైర్మన్ కూడా వెళ్ళొచ్చింది. అలాగే మా ఇక్కడ ఇన్ఛార్జ్ అన్నమాట మా కమిషన్ మెంబర్ గారు రామాదేవి గారు ఆమె కూడా వచ్చారు. మా సూయిజ్ మేడం గారని మా డైరెక్టర్ గారు ఆమె వచ్చారు. సెక్షన్ ఆఫీసర్ గారు అన్నపూర్ణ గారు వచ్చారు. మా సిబ్బంది అంతా వచ్చారు. అందరం పర్యవేక్షణలు ఇస్తాం. కెమెరా పర్సన్ ఆదిత్యతో లీలా, ఏబిఎన్ అందరి జ్యోతి, విజయవాడ. కేంద్ర పర్య